బ్రిటిషు వారిని మన దేశం నుంచి తరిమేయాలని 1857 సిపాయిల తిరుగుబాటు మొదలుకొని దాన్ని ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటాం. అక్కడి నుంచి 1947 వరకు అనేక మంది జాతీయ నాయకులు, విప్లవ వీరులు తమ ప్రాణాలని త్యాగం చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం కృషి చేశారు. వాళ్లకు సంబంధించిన కథనాలు, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఎన్నున్నా అవన్నీ నిజానికి సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషనే. కానీ తమ తమ దస్తూరీతోటి స్వయంగా, అది ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, నానాసాహెబ్ కావచ్చు, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు లాంటి వాడు కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వాళ్ళు తాము ఇతరులకు రచించిన ఉత్తరాలని కనుక మనం సేకరిస్తే అది నిజానికి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. డైరీలు ఒకటి, ఉత్తరాలు ఒకటి, మనకి చరిత్రను నేరుగా వాళ్ల కళ్ళతో మన కళ్ళతో చూసేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి అమర వీరుల ఉత్తరాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాంటి అమర వీరుల ఉత్తరాలలో ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారి ఉత్తరాలు, ఆ విశేషాలు, ఆ సంగతులు నిన్నటి మన ఎపిసోడ్లో చెప్పుకోవడం జరిగింది. ఇవాళ మరింతమంది అమర వీరులను కలుద్దాం, వారి గుండె చప్పుళ్ళను విందాం, వారి అక్షరాల్లోనే. జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైనా అమర వీరుల ఉత్తరాలు. నిన్నటి ఎపిసోడ్లో ఇందులోని కొన్ని ఉత్తరాలు మనం చూడడం జరిగింది. ఝాన్సీ లక్ష్మీ వదులుకొని మొదలైన వారివి. ఇవాళ మరిన్ని ఉత్తరాలు చూద్దాం. భారత స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిషు వారిని ఈ భరతగడ్డ నుంచి తరిమేసేందుకు అలనాటి జాతీయ వీరులు చేసిన అనేకమైన ప్రయత్నాలు, కొన్ని హింసాత్మకంగా ఉన్నాయి, కొన్ని బ్రిటిషు వారిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి, కొన్ని బ్రిటిషు వారి గుండెల్లో గడగడలాడించినవి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి కాకోరి కుట్ర కేసు అన్నది. సాధారణంగా ప్రజలు కట్టిన సొమ్ముని, అంటే ట్యాక్సెస్ రూపంలో కట్టిన పన్నుల సొమ్ముని ఆ రోజుల్లో ట్రైన్స్లో తీసుకెళ్తూ ఉండేవారు. అలా ఒకసారి ప్రజలు తమ కష్టంతో కట్టిన పన్నుల డబ్బుని తీసుకెళ్తున్న ఒక ట్రైన్ని దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది, కొట్టేస్తే ఎలా ఉంటుందని ఐడియా వచ్చింది మన జాతీయ వీరులకి. చంద్రశేఖర్ ఆజాద్, రోషన్ సింగ్, అష్ఫిఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ లాంటి ఒక 5-6 దీని వెనకాల బాగా ప్రధానమైన పాత్రధారులు, సూత్రధారులు. ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు కాకోరి అనే ఒక ఏరియాలో ట్రైన్ ఆగినప్పుడు వీళ్ళందరూ యాత్రికుల రూపంలో, జస్ట్ ప్రయాణికుల రూపంలో వెళ్ళి దాన్ని, ఆ సొమ్ముని కొట్టేసిన ఒక సంఘటన. ఇది జరిగింది 1925. ఆ కుట్ర కేసుకు సంబంధించిన ఏదో సాక్ష్యాలు అవన్నీ అయిన తర్వాత, విచారణ ఎంత అయిన తర్వాత, ముఖ్యంగా అందులోంచి చంద్రశేఖర్ ఆజాద్ తప్పించుకోవడం జరుగుతుంది. ఆ కుట్ర కేసు నుంచి, పోలీసుల నుంచి, ముఖ్యంగా అధికారుల నుంచి. కానీ అష్ఫిఖుల్లా ఖాన్ కానీ, రోషన్ సింగ్ కానీ, రామ్ ప్రసాద్ బిస్మిల్ లాంటి వాళ్ళు మాత్రం ఉరిశిక్షకి గురికాక తప్పలేదు. అలాంటప్పుడు 1927 డిసెంబర్ 19 అలహాబాద్, ఘజియాబాద్ లాంటి వేరు వేరు జైళ్ళల్లో వీళ్ళకి ఉరిశిక్షను అమలు చేయడం జరిగింది. కానీ ఎవరైనా మృత్యు అంటే, చావంటే భయపడతారు. అందులోనూ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రోషన్ సింగ్ లాంటి వాళ్ళు 35-35 కూడా నిండని వాళ్ళు. ఆ వయసులో ఉరికంభం ఎక్కడమంటే నిజానికి ఎవరికైనా గుండె దడదడ. కానీ ఈ వీరులకు మాత్రం గుండె దడదడ కాదు. రోషన్ సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, అష్ఫిఖుల్లా ఖాన్ లాంటి వాళ్ళు కావచ్చు, మేము ఉరికంభం ఎక్కడం చాలా ఆనందకర విషయం అని చెప్పారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక చరిత్ర పుస్తకంలో అది రాస్తే అంత సీన్ ఉందా, అంతలాగా వీరులా వీళ్ళు అని వక్రీకరించి వెటకారంగా చెప్పిన కొన్ని పుస్తకాలు కూడా ఇటీవల కాలంలో వచ్చాయి. కానీ వాళ్ళే, అష్ఫిఖుల్లా ఖాన్ కావచ్చు, రోషన్ సింగ్ కావచ్చు, వాళ్ళే స్వయంగా తమ యొక్క దస్తూరితోటి రాసిన ఉత్తరాలు మనకి ఇందులో కనిపిస్తాయి. ఉదాహరణకి రోషన్ సింగ్,
అలహాబాద్ జైల్లో ఉన్నాడు. డిసెంబర్ 1927లో ఆయనకి ఉరిశిక్ష. కానీ ఉరిశిక్ష వేయడానికి 6 రోజుల ముందు డిసెంబర్ 13వ తారీఖున తన మిత్రుడికి ఉత్తరం రాస్తూ అన్న మాట ఏంటంటే, మిత్రమా, ఇంకొక వారంలో నాకు ఉరి, భయపడకండి, బాధపడకండి. నాకు ఉరి కనుక వేస్తే మీలో ఒక్కరు కూడా కన్నీరు కార్చడానికి వీల్లేదు. మీకు విషయం తెలుసా, అసలు నాకు ఉరి వేయడం అనేది ఒక పండగ కదా, పండగ చేసుకోండి. అన్నిటికన్నా మించి ఈ నేల మీదకి ఎవరొచ్చినా రేపో మాపో చావాల్సిందే, నేను ఈ దేశం కోసం చచ్చిపోతుంటే మీరెందుకు బాధపడతారు అని ఉరి కంబం ఎక్కడానికి 6 రోజుల ముందు అలాంటి ధైర్య వచనాలని తన దస్తూరితోటి రాసి ఇవ్వడము అన్నది ఆ జాతీయ వీరుల యొక్క గొప్పతనమేంటో, వాళ్ళ సాహసమేంటో, వాళ్ళ తెగింపేంటో మనకి వాళ్ళకి అర్థం కాకపోతే ఏం చెప్పాలి. ఇంకా ఒక అద్భుతమైన సన్నివేశం అది, ఇంకా గొప్ప. రోషన్ సింగ్ అక్కడ ఆ ఉత్తరం రాసిన తర్వాత 6 రోజులకి ఉరికంబం ఎక్కుతున్నప్పుడు వందే మాతర నినాదాన్ని పలుకుతూ చేతిలో భగవద్గీతతోటి ఉరికంబం ఎక్కి తన ప్రాణాలు విడిచాడు. నాకు తెలిసినంత వరకు ఈ దేశపు యువతకి రోషన్ సింగ్ ఎవరో తెలియకపోతే, భగత్ సింగ్ ఎవరో తెలియకపోతే, అశ్వకుల్లా ఖాన్ ఎవరో తెలియకపోతే, నాకు తెలిసినంత వరకు మనము వాళ్ళు చేసిన ప్రాణ త్యాగాలకు విలువ సంగతి పక్కన పెడదాం, అసలు మనం ఎందుకు బతుకున్నామనే దానికి విలువ లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలహాబాద్ జైల్లోనేమో మనకి రోషన్ సింగ్ని ఉరితీస్తే, ఘజియాబాద్ జైల్లో అష్ఫకుల్లా ఖాన్. సాధారణంగా బ్రిటీషు వారు ఈ భారతదేశంలో డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ పాటించారని అందరికీ తెలుసు. పంజాబ్ అలాగే ఇతరత్ర ప్రాంతాలని, బెంగాల్ ఇతరత్ర ప్రాంతాలని, హిందువుల్ని ముస్లింలని ఇలా అనేక రూపాల్లో, ఇంకా చెప్పాలి అంటే కులం పరంగా, మతం పరంగా, వర్గం పరంగా, ప్రాంతం పరంగా, జాతి పరంగా ఈ దేశంలో విభజన రేఖలకు సంబంధించిన విత్తనాలు నాటిన వాళ్ళు ఖచ్చితంగా మనం చెప్పవచ్చు అలనాటి బ్రిటిష్ అధికారులు లేదా బ్రిటిష్ ప్రభుత్వం. అలాంటి రోజుల్లో ఒక ముస్లిం సైన్యానికి సంబంధించిన, ముస్లిం సైన్యము అంటే ఈ దేశం కోసం తన ప్రాణాలను అర్పించే ముస్లిం సైన్యానికి సంబంధించిన ఒక వ్యక్తి అష్ఫకుల్లా ఖాన్ తాను ఉరికంబం ఎక్కుతూ అన్న ఒక మాట ఏమిటి అంటే, నేను ఈ దేశంలో ముస్లింగా పుట్టినప్పటికీ ఈ భరతమాత బిడ్డని నా త్యాగం కోసం జాతి జనులు పాడుకునే మంత్రము అవుతుంది రేపన రోజుని అని చెప్పడం జరిగింది. ఆ అష్ఫకుల్లా ఖాన్ ఉరి తీయబడ్డానికి 3 రోజుల ముందు రాసిన ఒక ఉత్తరంలో ఏముంది అసలు, ముందు రోజు రేపు కాకోరి కుట్ర కేసులో ఉరిశిక్ష గురైన అష్ఫకుల్లా ఖాన్ తన ఉరి తీయడానికి 3 రోజుల ముందు ఒక ఉత్తరం రాయడం జరుగుతుంది. డిసెంబర్ 16వ తారీఖున 1927 ఆ ఉత్తరంలో తన మిత్రుడికి రాస్తాడు. చెప్తాడు అందులో, భారతదేశ రంగస్థలం మీద మా పాత్ర మేము నిర్వర్తించాం. కొందరి దృష్టిలో మేము హింసావాదులం అంటున్నారు, కొంతమంది మమ్మల్ని దేశభక్తులు అంటున్నారు. మేము తప్పు చేశామో ఒప్పు చేశామో మాకు తెలీదు, కానీ దేశం కోసం మాత్రం చేశాం, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం చేశాం. అన్నిటికన్నా మించి ఈ దేశంలో 7 కోట్ల ముస్లింలు ఉన్నారు. అప్పట్లో ఆ 1927 ఆ ప్రాంతానికి భారతదేశ జనాభాలో 7 కోట్ల మంది ముస్లింలు, అకార్డింగ్ టు దట్ లెటర్. 7 కోట్ల మంది ముస్లింలలో ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబం ఎక్కిన మొట్టమొదటి వ్యక్తిని నేనే అవుతున్నాను, ఇంతకంట గర్వకారణం ఏం కావాలి అంటాడు అష్ఫకుల్లా ఖాన్. అంత మాత్రమే కాదు, రేపు ఉరి తీస్తారనగా ముందు రోజు భగత్ సింగ్ అదే జైల్లో ఉంటారు, ఆయన కలవడం జరుగుతుంది. కలిసిన తరువాత, ఆ ఉరి అంతా అమలైన తర్వాత అష్ఫకుల్లా ఖాన్ గురించి భగత్ సింగ్ తన మిత్రుడికి ఒక ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం కూడా ఇందులోనే ఉంది. అందులో రాస్తాడు, అష్ఫకుల్లా ఖాన్ చాలా అందగాడు, ఒడ్డు పొడుగు ఉన్నవాడు, కాస్త బలిష్ఠుడు. విచిత్రం ఏంటంటే
రేపు ఉరి తీస్తారనగా ముందు రోజు రాత్రి హాయిగా ముస్తాబై పాపిట మధ్యపాపిట తీసి చక్కగా తలకి నూనె రాసుకుని కొత్త బట్టలు కట్టుకుని ఏమన్నాడో తెలిసినా నాతోటి, మిత్రమా రేపు నా పెళ్ళి అన్నాడు. ఉరిని మృత్యువుని తన పెళ్ళిగా ఉత్సవంగా అద్భుతమైన సన్నివేశంగా ఒక శుభ పరిణామంగా స్వీకరించడం అన్నది భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు తమను తాము అర్పించుకోవడానికి సిద్ధపడ్డ అసలైన, నాకు తెలిసినంత వరకు అమర వీరులు ఎవరంటే అష్ఫకుల్లా ఖాన్ లాంటి వాళ్ళు. అందుకనే అతను ఖురాన్ ఒక చేత్తో పట్టుకుని ఉరికంబం ఎక్కిన తరువాత ఆ ఉరితాడుని ముద్దు పెట్టుకుని అప్పుడు ఉరి తీయండి అని అలా చేసిన వ్యక్తి అష్ఫకుల్లా ఖాన్. అలాంటి ఉత్తరాలు ఎన్నో ఇందులో మనకు కనిపిస్తాయి. సుఖదేవ్ రాసిన ఒక ఉత్తరం ఉంది, తన పెద్దనాన్న గారికి ఉత్తరం రాస్తాడు. పెద్దనాన్న, నాన్న నా వల్ల చాలా బాధపడుతున్నాడని చెప్పి నువ్వు అంటున్నావు, అంతకుముందు రాసిన ఉత్తరంలో చెప్తాడు అతను. నేను ఏం తప్పు చేస్తున్నాను నాన్న పెద్దనాన్న? నన్ను చాలామంది మీరు అంటున్నారు నేను గడ్డం పెంచుకొని జుట్టు బాగా పెంచేసుకొని అసలు నా ఒంటి పట్ల నాకేమీ శ్రద్ధ లేకుండా నేను ఏదో నా దేహం కోసం అసలు పట్టించుకోకుండా ఇలా ఉంటున్నాను, బాధ్యతారహితంగా ఉంటున్నాను అంటున్నావు కదా పెద్దనాన్న, కానీ నేను నా దేహం కోసం పట్టించుకోను, అవసరం లేదు, నా దేశం కోసం నా ధర్మం కోసం పట్టించుకుంటున్నాను. అర్థం చేసుకో పెద్దనాన్న, ఈ దేశంలో నాలాంటి యువత కేవలం కెరీర్ల కోసం కేవలం ఉద్యోగాల కోసం మేము మాకోసం బతకడం అన్నది కాదు. బ్రిటిషు వాళ్ళు ఈ దేశానికి చేస్తున్న అన్యాయం మీకు అనిపించడం లేదా? బ్రిటిషు వాళ్ళ వల్ల ఈ దేశానికి జరుగుతున్న అన్యాయంతో పోల్చుకుంటే మాలాంటి వాళ్ళం ఏ త్యాగము చేయకపోతే ఎప్పటికీ భరతమాత తన దాస్య శృంఖలాల నుంచి బయటపడుతుంది. అది ఆ ఉత్తరంలో ఉంటుంది. 22 సంవత్సరాల వయసులో ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేయాలనుకోవడం అన్నది అక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే చెప్పాల్సిన అవసరం లేదు, 23 సంవత్సరాల వయసుకే ఉరికంబం ఎక్కి ఈ దేశం కోసం యువత ఎలా బతకాలో చెప్పిన మహోన్నతమైన వ్యక్తి అమర వీరుడు. నాకు తెలిసినంత వరకు మన ఇళ్లలో తప్పనిసరిగా ఉండాల్సిన ఒక ఫోటో భగత్ సింగ్. భగత్ సింగ్ సంబంధించి దాదాపు 40 ఉత్తరాలు. తన చిన్ననాటి నుంచి మొట్టమొదటిసారిగా భగత్ సింగ్ తాను రాసిన ఉత్తరం తన తాతకి, అప్పుడు ఆ కుర్రాడి వయసు 11 సంవత్సరాలు. ఒకసారి ఊహించండి, 11 సంవత్సరాల బుజ్జి భగత్ సింగ్ స్కూల్కి వెళుతూ ఆ స్కూల్లో నాకు, తాత నీకు తెలుసా నాకు సంస్కృతంలో ఎక్కువ మార్కులు వచ్చాయి, మన పంజాబ్లో ఈ ప్రాంతంలో పంజాబీ భాషను ప్రత్యేకంగా నేర్చుకోవాలని మన విద్యాలయాల్లో చెప్తున్నారు, నేను నేర్చుకుంటున్నాను, నెక్స్ట్ టైం నీకు కనుక నేను ఉత్తరం రాసినప్పుడు పంజాబీలో రాస్తాను అని బుజ్జి బుజ్జి మాటలతోటి బుజ్జి బుజ్జి అక్షరాలతోటి 11 ఏళ్ల వయసులో చెప్పిన మాటలు మనకి యాజ్ ఇట్ ఈజ్గా అతని అక్షరాల్లోనే ఈ పుస్తకంలో కనిపిస్తుంది. భగత్ సింగ్ అంత మాత్రమే కాదు, జలియన్ వాలాబాగ్లో జనరల్ డయ్యర్ యొక్క ఆదేశాలతోటి వందలాది వేలాది మంది భారతీయుల మృత్యువుకి కారణమైన ఒకనొక ప్రదేశంలో 12 ఏళ్ల వయసులో భగత్ సింగ్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి అక్కడ శవాల గుట్టల్ని రక్తపు మరకల్ని చూసి గుండె చలించిపోయి అక్కడ ఉన్న ఆ రక్తంతో కూడిన మట్టిని, భరతమాత మట్టిని ఒక సీసాలో వేసుకుని ఇంటికి తీసుకొచ్చి దాన్ని అలా చూస్తూ స్ఫూర్తి పొందినవాడు. అప్పుడు అతని వయసు 12 ఏళ్ళు. 12 ఏళ్ల వయసులో భగత్ సింగ్ తాను ఆయా జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటనల నుంచి ఇతరత్రా సంఘటన నుంచి ఏ విధంగా ఇన్స్పిరేషన్ పొందాడో కొన్ని ఉత్తరాల్లో రాయడం జరుగుతుంది. ఒక ఉత్తరంలో రాస్తాడు, నాన్నకి రాస్తూ, నాన్న నాకేదో పెళ్ళి చేయాలని ఇంట్లో అంటున్నారట, నేను ఇప్పట్లో కాదు ఎప్పటికీ పెళ్లి చేసుకోను, నీకు గుర్తుందో లేదో నేను పుట్టింది ఈ దేశం కోసం, నేనెందుకు పెళ్లి చేసుకుంటాను? ఇంకొకటి నాన్న, నా ఉపనయనం నాడు తాత నా చేత చేయించిన ప్రమాణం ఏమిటి?
ఈ దేశం కోసం పుట్టినవాడివినని కదా, మరి ఈ దేశం కోసం పుట్టిన నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సంసార జంజాటంలో పడి నేను ఉండదలుచుకోలేదు, అందుకని నాకు పెళ్ళి ప్రయత్నాలు చెయ్యకండి అని స్పష్టంగా ఒక ఉత్తరం రాయడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, నాన్నతోటి తాతతోటి ఇంత మార్దవంగా రాసిన ఇదే భగత్ సింగ్ ఒకసారి తన తండ్రిని దాదాపుగా నిందిస్తూ, తన తండ్రిని దాదాపుగా తిట్టినంతగా అక్షరాలతోటి ఒక ఉత్తరం రాయడం జరుగుతుంది. భగత్ సింగ్ లాహోర్ జైల్లో ఉన్నప్పుడు ఉరిశిక్షను ఎలా అయినా తప్పించాలని ముఖ్యంగా ఆయన రిలేటివ్స్ బంధువులు ప్రయత్నించారు. అందులో భాగంగా ఆయన తండ్రి బాగా ప్రయత్నించడం జరుగుతుంది. అందుకని బ్రిటిష్ వారికి ఒక అర్జీ పెట్టి కౌంటర్ అఫిడవిట్ అనొచ్చుదాన్ని, అట్లాంటి ఒక లీగల్ ప్రొసీజర్ అంతా చేసి ఎలాగైనా తన కొడుకు, అప్పటికి 23 సంవత్సరాల పిల్లాడు, 23 సంవత్సరాల భగత్ సింగ్ని కనీసం యావజ్జీవ కారాగార శిక్షకైనా మార్పించవచ్చేమో అనే ఉద్దేశంతో బ్రిటిష్ వారితో ఒక అర్జీ పెట్టడం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఆ విషయం లాహోర్ జైల్లో ఉన్న భగత్ సింగ్ తెలుస్తుంది. అప్పుడు తన తండ్రికి ఒక ఉత్తరం రాయడం జరిగింది. అందులో ఆశ్చర్యపోతాం, ఆ అక్షరాలు చదువుతుంటే, నేను ఈ దేశం కోసం త్యాగం చేస్తుంటే, నేను ఈ దేశం కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే, అసలు దేశం కోసం చనిపోవడం అనేది అతిపెద్ద గొప్ప విషయంగా, గొప్ప త్యాగంగా, గొప్ప మహోన్నతమైన కార్యంగా నాన్న మీరు ఎందుకు గుర్తించడం లేదు? ఎవరో బ్రిటిషు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా యొక్క ఉరిని మార్చి యావజ్జీవంగానో మరొకటిగానో మరొకటిగానో మార్పించేందుకు మీరు అడగడమా? నో, నేను ఈ వార్త వినడంతో నా హృదయం ద్రవించుకుపోయింది, మీరు ఇంత దిగజారిపోతారని అనుకోలేదు నాన్న. ఇది ఆ ఉత్తరంలో ఉన్న పదాలు. ఆశ్చర్యం వేస్తుంది అలా చూడడం మొదలు పెడితే. భగత్ సింగ్ తన తండ్రిని నిందిస్తూ ఈ దేశం కోసం చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అర్థం చేసుకోండి అని చెప్పడం అన్నది ఒక భగత్ సింగ్ లాంటి యువకుడు మళ్ళీ ఇవాళ తప్పనిసరిగా ఉండాలేమో. ఒక యువకుడు కాదు, లక్షల యువకుల కంఠాలుగా మళ్ళీ భగత్ సింగ్ మోగాలేమో అనిపిస్తుంది. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం అవసరమైతే ఉరికంబం ఎక్కడం ఎలాగో, త్యాగాలు చేయడం ఎలాగో, పెద్దల్ని ఆ రూపంలో అవసరమైతే ఎదిరించడం ఎలాగో, తమ తమ వ్యక్తిగతమైన ఈ విషయాల కోసము, సుఖాల కోసము, ఎంజాయ్మెంట్ల కోసము అమ్మను నాన్నను ఎదిరించడమో, లేదా అమ్మని నాన్నని కాదని వెళ్ళడమో కాదు. అందులో ఒక చోట రాస్తాడు, నాన్న నా చదువుకి సంబంధించి ఒక మిత్రుడికి రాసిన ఉత్తరంలో కూడా ఆ విషయాన్ని భగత్ సింగ్ చెప్తాడు. నాకు మీలాగా, అంటే మిత్రుడికి ఒక ఉత్తరం రాస్తూ, నాకు తెలిసి నేను విదేశాల్లో చదువుకోను, విదేశాల్లో చదువుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు, కానీ నాకు ఎందుకు అనిపిస్తోంది చదువు అన్నది కేవలము ఏదో ఒక ఉపాధి కోసమైతే నాన్న నాకు చదువు అక్కర్లేదు, అదే విషయాన్ని మిత్రమా అని మిత్రుడికి రాస్తాడు, నాకు అక్కర్లేదు, కానీ ఇంకోటి ఏదో చేయాలనుకుంటే మాత్రం జ్ఞానం సంపాదించుకోవడం కోసం. సర్ ఫురష్కి ఆత్మ లాంటి అనేకమైన పుస్తకాల్లో మనకి భగత్ సింగ్ ఎన్ని పుస్తకాలు చదివాడో, ఎలాంటి పుస్తకాలు చదివాడో కూడా మనకు ఉంటుంది. అంతెందుకు జైల్లో ఉన్నప్పుడు తన మిత్రుడు జయదేవ్ గుప్తాకు ఒక ఉత్తరం రాస్తాడు, మిత్రమా నాకు కొన్ని పుస్తకాలు పంపించు. అప్పటికి ఇంకొక 1 మంత్ ఆర్ 2 మంత్స్ మహా అయితే ఉరిశిక్ష ఖరారు దాదాపు అయ్యింది, కొంచెం కన్ఫర్మ్ కావాలంతే, ఎంత కాదనుకున్న ఇంకొక 3 నెలలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉరి ఉంటుంది. తాను 3 నెలల్లో చనిపోతానని, ఉరికంబం ఎక్కుతున్నానని తెలిసి నాకు కొన్ని పుస్తకాలు పంపించని లిస్టు రాస్తాడు ఒక ఉత్తరంలో. అసలు ఆ పుస్తకాలలో కొన్ని కూడా వై మెన్ ఫైట్ అని బర్ట్రండ్ రసెల్ రాసిన పుస్తకం ఉంటుంది, అదేవిధంగా పంజాబ్లో ఉన్న రైతులు వాళ్ళ సమస్యల మీద కొన్ని పుస్తకాలు పంపించమంటాడు. అంతెందుకు, అన్నిటికన్నా మించి అసలు కార్ల్ మార్క్స్ లాంటి వాళ్ళు ఈ మొత్తం ప్రపంచానికి ఎలాంటి సిద్ధాంతాలు ఇచ్చారు, అందులో ఉన్న పూర్వాపరాలేంటి చర్చించే ఒకనొక పుస్తకం, అలాంటి పుస్తకాలు ఎన్నో పంపించమంటాడు. 3 నెలల్లో చనిపోతానని తెలిసి కూడా ఒక 23 సంవత్సరాల కుర్రవాడు పుస్తకాలంటే పిచ్చి పిచ్చిగా ఆక్రోశించాడంటే పుస్తకం ఎంత మహోన్నతమైన ఆయుధమో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందో మనకి పూర్తిగా అర్థమవుతుంది. అంతెందుకు,
కొన్ని ఉత్తరాలు చదివితే ఎంత ఆనందం వేస్తుందంటే, ఆనందం కన్నా భలే చిలిపిగాను, లేకపోతే అలనాడు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఇలాంటి ఉత్తరాలు రాశారా అనిపిస్తుంది. కొన్ని ఉత్తరాల్లో ప్రేమ గురించి భగత్ సింగ్ చెప్పిన విషయాలు ఉన్నాయి, అది నేను చెప్పడం కన్నా మీరు చదివితేనే బాగుంటుంది. ఒక ఉత్తరంలో రాస్తాడు, మిత్రమా నాకు మన నువ్వు ఆల్రెడీ క్వింక్ ఇంక్ బాటిల్, అది క్వింక్ అనేది కంపెనీ పేరు, విక్టరీ బూట్లు, విక్టరీ అనేది కంపెనీ పేరు, పంపించావు, అయితే అఫ్కోర్స్ నా కోసం కాదు, అప్పుడు ఈయనతో పాటు భటుకేశ్వర్ దత్త కూడా అదే జైల్లో ఉంటాడు కాబట్టి దత్తు కోసం పంపించావు, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈసారి వీలైతే ఒక 34 ఛాతీ, 34 ఇంచుల ఛాతీ అంటే అంత ఉన్న వెడల్పు ఉన్న ఒక చిన్న చొక్క, అరచేతుల చొక్క, వీలైతే చారలు ఉంటే బాగుంటుంది, నడిచేటప్పుడు కానీ పరిగెత్తేటప్పుడు కానీ ఆడుకునేందుకు కానీ ఎప్పుడైనా వీలుగా ఉన్నదైతే బాగుంటుంది. అంతకే అంతమించి కాదు, అంతకన్నా మించి షేక్స్పియర్ కాలర్, ఆ రోజుల్లో షేక్స్పియర్ కాలర్తోటి కూడిన చొక్కాలు వేసుకోవడం ఫ్యాషన్ అయి ఉండి ఉండాలి. షేక్స్పియర్ కాలర్ అందు ఒక్క చొక్కా పంపించు, ఇందాక అన్నాను కదా విక్టరీ బూట్లు పంపించామని, ఈసారి ఇంకొక జత బూట్లు పంపించు, అవి కూడా దత్తు కోసమే, అయితే గుడ్డ బూట్లు పంపించు. వన్ థింగ్ ఈ షూర్, మర్చిపోకు సుమా, ఒకవేళ ఏ కారణం చేతనైనా జైల్లో ఉన్న మా ఇద్దరికి ఆ బూట్లు కనుక సరిపోకపోతే తిప్పి మీకు పంపించేస్తాం, మళ్ళీ అంగడివాడికి వాటిని ఇచ్చేయాలి సుమా, ఆ షరతు మీద అంగడివాడి నుంచి దుకాణదారు నుంచి తీసుకురా అంటాడండి. భలే ఆశ్చర్యం ఇస్తుంది, తెలుగు సినిమాలు ఎవరైనా తీయాలనుకుంటే, భగత్ సింగ్ లాంటి వీళ్ళ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఇలాంటి పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్న అనేకమైన అంశాలు, మన జీవితాలకు దగ్గరైన అంశాలు, మన జీవితాలని మహోన్నతంగాను పవిత్రంగాను చేసే అంశాలు అనేకం. అట్లే ఈ పుస్తకంలో సుభాష్ చంద్రబోస్ సంబంధించిన కొన్ని ఉత్తరాలు ఉన్నాయి. సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాకు తెలిసినంత వరకు మనకి ఇవాళ్టికి ఒక మిస్టీరియస్ దత్తగా అనిపించే బోస్, ఈ దేశంలో మొత్తం జాతీయ నాయకుల కన్నా ఇంకొక రూపంలో 1945 వరకు ఈ నేల మీద ఉన్న ఒక వ్యక్తిగా, గాంధీజీ లాంటి వాళ్ళకి సమకాలీనంగా ఉంటూ ఒక వినూత్నమైన ఆర్మీని, వినూత్నమైన యుద్ధ వ్యూహాన్ని భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి అందరూ ఈ మార్గంలో వెళుతున్న రోజుల్లో తానొక్కడు వేరే మార్గంలో వెళ్ళిన ఒక మహోన్నతమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. కానీ బోస్ యొక్క ఆలోచనలు 1897 పుట్టిన బోస్ కాస్త అటు ఇటుగా 1912 నుంచి 1921 మధ్య ప్రాంతంలో, అంటే కాస్త అటు ఇటుగా ఒక 15 సంవత్సరాల నుంచి 25 ఏళ్ల మధ్యలో అతను తల్లి కానీ ఇతర బంధువులకు కానీ లేకపోతే స్నేహితులకు కానీ భారత కార్యదర్శికి కానీ రాసిన కొన్ని ఉత్తరాలు ఇందులో ఉన్నాయి. తాను ఇండియన్ సివిల్ సర్వీసెస్, ICS అంటాం మనం, అలాంటి అంటే వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ లాంటితో సమానమైన ఒక సర్వీసులోకి 4వ ర్యాంక్ వస్తుంది సుభాష్ చంద్రబోస్కి. ఎవరికైనా 4వ ర్యాంకు, అందులోనూ ఐసీఎస్ అధికారి, అబ్బా అని ఆనందం కలుగుతుంది. కానీ బోస్ మాత్రం తన అన్నయ్యకి ఉత్తరం రాస్తూ, అన్నయ్య నీ నాకెందుకో ఐసీఎస్లో నేను సెలెక్ట్ అయిన మాట నిజమే అయినా నాకెందుకు అంత ఆనందం అయితే కలగటం లేదు, నాకెందుకు అనిపిస్తోంది నేను సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళి బ్రిటిషు వాళ్ళకు ఉపయోగపడతానే తప్ప ఈ దేశపు ప్రజలకు ఉపయోగపడను కదా, ఈ దేశపు ప్రజలకు ఉపయోగపడినప్పుడు ఆఫీసర్ అయితేనేంటి, ఇంకొకటి అయితేనేంటి, మరి ఎందుకు రాశావు అని అడగచ్చు నువ్వు, నీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను ICS ఈ మొత్తం ఉద్యోగానికి లేదా పరీక్షకి రాయడం ద్వారా బ్రిటిషు వారికి సంబంధించిన పరీక్షా విధానాలకు సంబంధించిన దాని ఆనుపానులకు సంబంధించిన విషయాలు తెలిసింది తప్ప మరొకటి కాదు, నేను ఎందుకు నా వ్యక్తిత్వ నిర్మాణము రూపురేఖలు ఎలా ఉంటాయంటే స్వతంత్రంగా ఈ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఉపయోగపడే విధంగా ఉంటాయి, అందుకే నేను ICSలో జాయిన్ అవ్వను, దయచేసి క్షమించండి అని. అలాగే భారత కార్యదర్శి, అప్పట్లో ఇండియన్ సెక్రటరీ అంటారు, అలాంటి సెక్రటరీకి తన యొక్క రిజిగ్నేషన్ లెటర్, ఇవాళ సుభాష్ చంద్రబోస్ యొక్క రిజిగ్నేషన్ లెటర్ మనకి స్పష్టంగా కనిపించాలనుకుంటే
తనకు రిజిగ్నేషన్ లెటర్ రాసిన తర్వాత అందులో రాస్తాడు, నా ట్రైనింగ్ మీద మీరు ఇంత ఖర్చు పెట్టారు, దాదాపు 150 పౌండ్లు ఖర్చు పెట్టారు మీరు, వాటిని తిరిగి ఇచ్చేస్తాను, నేను ఈ ఉద్యోగం మాత్రం చేయను అని. 15 సంవత్సరాలు కూడా లేని వయసులో తన తల్లికి ఒక ఉత్తరం రాస్తాడు. ఆ తల్లికి రాసిన ఉత్తరంలో ఓహో ఏదో విత్తనంలో మహావృక్షం ఉన్నట్టుగా 15 సంవత్సరాల కుర్రవాడైన సుభాష్ చంద్రబోస్ ఆలోచనలు ఆ ఉత్తరంలో చదివితే అందులో ఎంత బాగా చెప్తాడంటే, అమ్మా నువ్వు నా ఒక్కడికే తల్లివా? కాదు, మరి ఎవరికి? నా ఒక్కడివే తల్లి కాదు, ఈ మొత్తం భారతదేశంలో ఉన్న నాలాంటి పిల్లలందరికీ తల్లివే. ఎందుకంటే తల్లి ఎవరికైనా తల్లే కదా. నీ కొడుకుగా, నీ కడుపున పుట్టిన కొడుకుగా నేను బాగున్నాను, ఓకే, కానీ ఈ దేశంలో నాలాంటి నా వయసులో ఉన్న యువతలో, నా వయసులో ఉన్న పిల్లల్లో ఎంతమంది దారిద్ర్యంతో, పేదరికంతో మగ్గిపోతున్నారో నువ్వు ఎప్పుడు చూడలేదా అమ్మా? ఎవరు మాట్లాడుతున్నారు? 15 సంవత్సరాల సుభాష్ చంద్రబోస్ అని ఇంకో మాట అంటాడు అక్కడ, నేను నీ అనుజ్ఞ కోరుతున్నాను, నీ ఆర్డర్ కోరుతున్నాను, నన్ను ఈ దేశం కోసం పంపించు, ఈ ధర్మం కోసం పంపించు, అంతే తప్ప నన్ను ఏదో ఆ చదువు ఈ చదువు ఆ ఉద్యోగం కోసం పంపించద్దు అంటాడు. అందులో ఇంకొక మాట కూడా చెప్తాడు, అమ్మా సనాతనమైన భారతీయ ధర్మంలో చాలా గొప్ప ఉంది. సాధారణంగా మనకి సుభాష్ చంద్రబోస్ అంటే ఒక విప్లవ వీరుడిగా కనిపిస్తాడు. సుభాష్ చంద్రబోస్ అంటే జపాన్తోటో నాజీలతోటో మరొకతో కలిసి ఒక విరుద్ధమైన ఆర్మీని తయారు చేసి ఒక విప్లవ వీరుడిగా కనిపిస్తాడు. కొద్దిగా ఎంత కాదనుకున్నా పాశ్చాత్య ధోరణిలో లేకపోతే కనుక భౌతికవాద ధోరణిలో మాత్రమే కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. కానీ సనాతన భారతీయ ధర్మం పట్ల, సనాతన భారతీయ విలువల పట్ల ఎంతటి మమకారం, గుండె లోతుల్లో మమకారం పెట్టుకున్న ఒక వ్యక్తిగా మనకి 15 ఏళ్ల వయసులో సుభాష్ చంద్రబోసు ఆ ఉత్తరాల్లో కనిపిస్తాడు. ఈ దేశంలో ఎప్పుడైతే ధర్మం తప్పిందో, ఎప్పుడైతే ధర్మం పతనావస్థకు చేరిందో, అప్పుడు ఈ జాతి యొక్క ప్రాణం పోయినట్టే, ఆత్మ పోయినట్లే అని ఆ ఉత్తరంలో రాయడం జరుగుతుంది. ఒకటి మాత్రం నిజం, అమర వీరులైన ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, నానాసాహెబ్ కావచ్చు, అష్ఫకుల్లా ఖాన్, రోషన్ సింగ్, లేకపోతే రామ్ ప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్, సుఖ్దేవ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, పంజాబ్ కేసరి, లాలా లజపతి రాయ్, ఇలాంటి వాళ్ళ ఉత్తరాలు వాళ్ళే స్వయంగా రాసిన ఉత్తరాలు, తాము అందరూ దాదాపుగా దస్తూరి వాళ్ళదే, కిందన సంతకం కూడా వాళ్ళే పెడతారు. ఒక్క నానాసాహెబ్ తప్ప ఆయన ఉత్తరంలో చెప్తాడు ఆ విషయాన్ని, నేను మాత్రం ఎక్కడా నా దస్తూరితో రాయను, నా సంతకం పెట్టను, ఎందుకంటే దాన్ని ఆధారం చేసుకుని బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ మనల్ని పట్టుకుంటారో అని జాగ్రత్త తీసుకుంటాడు చెప్తాడు. ఆయన మినహాయిస్తే మిగతా అందరూ తమ దస్తూరితో రాసిందే. ఈ అక్షరాలు ఏం చెప్తాయి అంటే, గుండె లోతుల్లోంచి దేశభక్తిని నింపుకోమని చెప్తాయి, నర నరాన దేశభక్తిని పెంపొందింపజేసుకోమని చెప్తాయి. ఎప్పుడైనా ఈ దేశం పట్ల మీకు, ఈ ధర్మం పట్ల మీకు కించిత్ బాధ కలిగి కళ్ళల్లో ఒక కన్నీటి బొట్టు రాలుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైనా అమర వీరులను. మళ్ళీ మరొక ఎపిసోడ్లో కలుద్దాం, అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. Thank you.